శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఈ శోభకృత్ నామ సంవత్సరంలో మనందరము పంచాంగం తీసుకోగానే ఉగాది రోజు చూసుకునేది ఏమిటంటే ఆదాయం ఎలా ఉంది వ్యయం ఎలా ఉంది రాజ్యపూజ్యం ఏమిటి అవమానం ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క విషయాలతో పాటు సహజంగా ఈ సంవత్సరం మేజర్ ప్లానెట్స్ అనేటువంటి రాహువు కేతువు అంటే వాటిని ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు అదేవిధంగా కర్మకారకుడైనటువంటి శని భగవానుడు జీవకారకుడైనటువంటి గురువు యొక్క స్థితి ఎలా ఉంది వీటి ఫలితాలు ఎలా ఉన్నాయి మరి ఈ ఆదాయ వ్యయాలు ఇలా ఉంటే ఇలాగే మనం కొనసాగాల దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి మార్గం మనకు శాస్త్రాల్లో ఏమైనా చెప్పారా మనం ఎటువంటి ప్రయత్నం చేసి దాన్ని మార్చుకోవచ్చు అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శోభకృత నామ సంవత్సరం మీ అందరికీ అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ మొదలు పెడదాం తులారాశి వారికి చూసుకున్నట్లయితే తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాలు ఈ రాశివారికి ఈ శోభకృత నామ సంవత్సరంలో ముఖ్యంగా మనం ఉగాది అనగానే ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది అనేటువంటిది పంచాంగం తీసి చూస్తూ ఉంటాం ఆ క్యకులేషన్స్ ఎలా ఉన్నాయి ఆ క్యాల్కులేషన్స్లో మనకి ఏదన్నా హెచ్చుతగ్గులు మార్చుకోవాలంటే మనం ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయం మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ తులారాశి వారికి పద్నాలుగు ఆదాయం ఉంది అంటే ఆదాయం పద్నాలుగు అనేటువంటిది ఒక మంచి ఆదాయం అన్నది ఎటువంటి సందేహం లేదు సహజంగా కూడా మీకు గురువు యొక్క అనుగ్రహం కూడా బాగుంది ఈ సంవత్సరం అంటే గురువు అనుగ్రహం అనేటువంటి ధనయోగాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకొని రాశికి పాపి కదండి అవన్నీ పక్క పెట్టండి ఫస్ట్ గురువు అనేటువంటి విగ్రహం ఉందో అన్ని విషయాల్లో శుభాన్ని ఇచ్చేటువంటి కారకత్వం కొంత పొంది ఉంటాడు ఆయన అలాగే వ్యయం పదకొండు అంటే వ్యయం మాత్రం ఖచ్చితంగా తగ్గించుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయాలి అది ఎలా చేయాలి ఏంటనేది చెప్తానేను మీకు అలాగే రాజ్యపూజ అవమానం ఏడు ఏడుగా ఉందంటే ఒక ఏడు మంది మనల్ని మెచ్చుకుంటే అంత అంతే ఏడు మంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందన్నమాట ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఖర్చులు కాస్త ఆదాయం బ్రహ్మాండంగా ఉంది ఖర్చులు కొంచెం దగ్గర రీచ్ అవుతూ ఉన్నాయి దాన్ని ఎలా తగ్గించుకోవాలి మనం ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి ఉంది అంటే మనం తప్పు చేస్తామని కాదు తప్పు చిన్న పెసలు ఉన్నా సరే దాన్ని పట్టుకుని హైలైట్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అయితే తులారాశి వారికి ప్రధానంగా ఈ ఆదాయం వ్యయం తగ్గాలి ఆదాయం పెరగాలి అంటే వ్యయం తగ్గితే ఆదాయం పెరిగినట్టు ఒక రకంగా చెప్పాలంటే పెసలుంటాయి పెసలు ఒక కేజీ బావు పెసలు గ్రీన్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి మీకు దగ్గరలో టెంపుల్స్ లేనట్లయితే గోవుకి గోంగూర తినిపించండి అది కూడా లేదండి నాకు నేను ఎక్కడో అబ్రాడ్లో ఉంటాను అక్కడ గోవులు ఉండవు పురోహితులు ఉండవు ఏ సౌదీలోనూ ఉంటాను అని అనుకుంటే కనుక విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వినండి ఆటోమేటిక్గా మీకు వ్యయం అనేటువంటి తగ్గుతుంది మరి అవమానించే వారి సంఖ్య కూడా తగ్గాలని అనుకున్నాం కాబట్టి జై గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామము ఓం దుర్గాయనమ అనేటువంటి నామము ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి నామం మీకు చక్కగా పనిచేస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మిగతా గ్రహస్థితి ఉన్నటువంటి స్థితి ఏమిటి రాశిలో అయితే ఉన్నాడు మీకు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు అక్కడే ఉంటాడు కొంచెం గణపతిని స్మరించుకుంటూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా గణపతిని ఆరాధించుకుంటూ ఉన్నట్లయితే ఒక క్లారిటీ అనేటువంటిది పెరుగుతుంది తెలియని ఒక వైరాగ్యం ఏం చేద్దామన్న ఉత్సాహం లేకపోవడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి పూర్తిగా మరియు ధన సంబంధించిన విషయంలో ధనాన్నిచ్చే గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి మీకు కాబట్టి మీరు ధనం గురించి ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ నామ సంవత్సరంలో కాకపోతే మొదటి ఒక నెల మాత్రం ఫస్ట్ మంత్ మాత్రం కొంచెం కొన్ని విషయాల్లో కొన్ని ధార్మిక సంబంధించిన విషయాలు కావచ్చు కొన్ని మంచి విషయాలు మీరు చేద్దామంటే మీ సిబ్లింగ్స్ ఎవరైనా సరే వ్యతిరేకించడము వాళ్ళ వల్ల కొంత మిస్కమ్యూనికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాకపోతే మీకు శని భగవానుడు అర్ధాష్టమి శని అయిపోయింది ఇది కూడా ఒక రకంగా చాలా మటుకు రిలీఫ్ చెప్పాలంటే కాకపోతే పంచమ స్థానంలోకి వెళ్ళాడు కదండి అంటే అక్కడ మీకు ఏదైనా పోర్ట్ఫోలియోస్ బ్యాడ్ పడితే ఇబ్బంది కానీ సహజంగా అంత పెద్ద ఇబ్బంది ఉండదు కాకపోతే నిర్ణయాల విషయాలలో ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు నోట్ చేసుకుంటూ ఉండండి మర్చిపోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది సంతాన సంబంధించిన విషయంలో కూడా కొన్ని పనులు జాప్యం అవుతూ ఉంటాయి లేట్ అవుతూ ఉంటాయి ప్రేమ వ్యవహారాల మూలంగా కొంతవరకు మీరు ఈ సమయంలో పర్టికులర్గా ఈ సంవత్సరంలో రాజకీయము ప్రేమ వ్యవహారాలు క్రియేటివ్ ఫీల్ ఉన్నటువంటి వారికి కొంత అవమానం కానివ్వండి కొంత స్ట్రెస్ కానీ ఇస్తూ ఉంటుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎక్కడ అవమానం సంబంధించినవి ఏవిస్తాయి అనేటువంటిది కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి హోమ్ లోన్స్ లభిస్తాయి చక్కగా మీకు అందులో ఎటువంటి సందేహం లేదు విదేశీ సంబంధాలు కుదరడము అదేవిధంగా సహోదరుల మూలంగా కానీ లేకపోతే మేనమామ వరుస మూలంగా అంటే వాళ్ళ ట్రై చేయడం ద్వారా విదేశాల్లో సంబంధాలు కుదరడము విదేశీ సంబంధాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటివి కొంతవరకు ముందుకు కదిలి ఆవి వివాహం వైపు దారి తీయడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది మొదటి శోభకృత నామ సంవత్సరం మనకి మార్చ్ నెలలో వస్తుందంటే మార్చి ఏప్రిల్ మాసాల్లో పర్టికులర్గా కొంతవరకు వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళండి కాకపోతే మీకు ఇక్కడ మరొక విషయం ఏంటంటే కెరియర్ పరంగా చాలా బాగుంది అంటే కొత్త ఉద్యోగాలు రావడానికి చాలా బాగుంది ఉన్న ఉద్యోగం కాస్త మీకు ఇంప్రూవ్మెంట్స్ అవ్వడానికి కూడా చాలా చాలా బాగుంది అందులో ప్రధానంగా ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి మీకు ఒక చక్కటి అవకాశాలు ప్రమోషన్స్ రావడం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి రైతులు కొద్దిగా గతంతో పోల్చుకున్నట్లయితే కొంతవరకు రిలీఫ్ అవుతారు నిందలు తలుగుతాయి చాలా మట్టుకు శని మారుతున్నందుకు కాకపోతే ఒకటే ఆలోచనలు మాత్రం ఎక్కువ సమయం పట్టేసి అవతల వాళ్ళు ఎంతసేపు ఆలోచిస్తాడేంటి తను ఈమె లేకపోతే అలా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంత కొత్త ఫ్రెండ్స్ని ఆహ్వానించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేయండి ఓం నమో వెంకటేశాయ వీలైతే కాస్త తిరుపతికి రెగ్యులర్గా వెళ్ళొస్తూ ఉండండి రెండు నెలకో మూడు నెలలకు మీ స్తోమత మీ యొక్క శక్తిని బట్టి రిలీఫ్ అనేటువంటిది రావడం జరుగుతుంది వైరాగ్యం అనేటువంటి తొలగిపోవడం జరుగుతుంది వైరాగ్యం దేని మీద ఉండాలో దాని మీద ఉంటుంది దేని మీద ఉండకూడదు దాని మీద ఉండకుండా తొలగిపోవడం జరుగుతుంది శోభకృత్ నామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితాలు చెప్పుకున్నాము అయితే దేనికంటే కూడా అతి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే రాశి ఫలితాలు సంవత్సర ఫలితాలు లేదా మాస ఫలితాలు ఇవన్నీ ఒక ఎత్తే అయితే పర్సనల్గా అసలు మన జన్మజాతకం ఏమిటి అంటే మనం ఏ నక్షత్రంలో జన్మించాము ఏ రోజు జన్మించాము మనం జన్మించినప్పుడు ఉన్న లగ్నం ఏమిటి అంటే నక్షత్రంలో జన్మించినప్పుడు ఆ నక్షత్రాలు వెళ్ళి జన్మించడం కాదు మీరున్న మీరు జన్మించిన రోజు ఏ నక్షత్రం ఉంది అనేటువంటిది ఏ రాశి గడుస్తుంది ఆ రోజు అనేటువంటిది అవి తీసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏదైతే ఉందో అక్కడ నుంచి మీకున్న గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అది ముఖ్యంగా యాక్చువల్గా మీ ప్రయత్నాల గురించి అంటే మీరు చేసేటువంటి ఎఫర్ట్స్ ఏదైతే పెడుతుంటారో ఎఫర్ట్స్ ఎలా మీకు అంటే ఆ ఎఫర్ట్స్ మీరు పెడుతున్నప్పటికీ కూడా ఎందుకు మీకు ఫలితాలు రావట్లేదు మీకు ధనాన్ని సంపాదించేటువంటి మార్గం ఏ రూట్లో ఉంది అసలు ఏ మార్గంలో వెతికినా సరే మీకు ధనం రావట్లేదు అంటే అసలు ఎందుకు కలుగుతుంది అలాగా అదేవిధంగా మీ యొక్క సిబ్లింగ్స్తో కానీ మీ యొక్క అసర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు మీ విద్యా సంబంధించిన విషయాలు అసలు చిన్నప్పుడు మనం చాలామంది చూడండి నేను ఫలానా చదువుకున్నానండి కానీ ఆ చదువు నాకు పనికి రాలేదంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ధనాన్ని సంపాదించేటువంటిది లేదా వాళ్ళకి వృత్తిగా మారేటువంటి విద్య అది అయ్యి ఉండదు ఆ రకంగా ఆ కాంబినేషన్స్ అసలు ఏమున్నాయి సంతానం గురించి కానివ్వండి వివాహం ఏ ఎప్పుడు చేసుకోవాలి వాట్ ఈస్ ద రైట్ టైం అలాగే ఎనీ టర్నింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఉద్యోగమా వ్యాపారమా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి విదేశాల్లో ఉంటే బాగుంటుందా ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకి ఒక సందేహం కలుగుతుంది మరి మన జన్మజాతకంలో ఉంటే ఈ శోభకృత సంవత్సరం అనో లేకపోతే ఇంకో మాస ఫలితాలనో ఎందుకు చెప్పుకుంటున్నామని ఎప్పుడు కూడా జీవితం అనేటువంటిది ఎలా డిజైన్ చేయబడిందంటే మన ప్రయత్నము బయట ఉన్నటువంటి పరిస్థితులు మనం అనేకమైన ప్రయత్నాలు చేస్తాం అనేకమైన ప్లానింగ్స్ చేస్తూ ఉంటాం సక్సెస్ అవ్వదు ఒక్కోసారి మనం ఏమీ పెద్దగా ప్లాన్ చేయకుండా నార్మల్గా ఏదో ర్యాండమ్గా వెళ్ళిపోయినా ఒక్కోసారి విపరీతమైన సక్సెస్ అవుతుంది మనం సినిమా ఫీల్డ్లో అది చూస్తూ ఉంటాం అసలు మేము పెద్దగా ప్లాన్ చేసుకోలేదంటే ఏదో వాళ్ళ కథనం మీద వెళ్ళిపోయాం సక్సెస్ సక్సెస్ అయిందంటూ ఉంటాం ఒక్కోసారి విపరీతమైన ప్లానింగ్ చేసామండి కానీ ఎందుకో సక్సెస్ కాలేదంటాం అంటే దానికి కారణం ఏంటంటే మీ ప్రయత్నంతో పాటు బయట ఉన్న మార్కెట్ బయట ఉన్న వాతావరణము ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గోచారం అంటే ఇప్పుడున్న గ్రహాలు అంటే ఏంటి మీ జన్మజాతకంలో మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాల స్థితి ఏదైతే ఉందో అది మీ కర్మ కొద్దీ అంటే మీరు పూర్వజన్మలో చేసుకున్న మంచి కర్మలు కావచ్చు తెలిసో తెలియకో చేసినటువంటి చేయకూడనటువంటి కర్మల వల్ల ఏర్పడినటువంటి గ్రహస్థితి కావచ్చు ఆ యొక్క గ్రహస్థితి మీకు ఫలితాలను ఇస్తూ ఉంటుంది దాంతోపాటు ఇప్పుడున్న గోచార గ్రహాల యొక్క సహకారం కూడా కావాలి అంటే మనం ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు కారులో వెళ్తున్నాం ట్రాఫిక్ జామ్గా ఉంది ఇంకో రూట్లో ఎలా వెళ్తే మనకి చేరుకోగలం అనేటువంటి ఒక విషయం మనకి గూగుల్ ద్వారా తెలిస్తే ఎలా అయితే మనం మార్చుకొని వెళ్తాము ఎట్ ఎ సేమ్ టైం గోచారం కూడా చెప్పేది ఏమిటంటే ఇప్పుడున్న పరిస్థితిది నువ్వు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండవు ఈ రకంగా ఉన్నట్లయితే నువ్వు సక్సెస్ అవుతావు అనేటువంటిది గోచారం చెప్తుంది నువ్వు అసలు ఎందుకు జన్మించావు వాట్ ఈస్ యువర్ లైఫ్ నువ్వు ఎలా అయితే సక్సెస్ అవుతావు ఏం చేస్తే సక్సెస్ అవుతావు అని చెప్పేది మీ యొక్క జన్మజాతకం చెప్తుంది కాబట్టి ఈ యొక్క రెండు విషయాలని మీరు పూర్తిగా తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహంతో మీరు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో ఈ శోభకృత నామ సంవత్సరాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ